ఏపీ రాజకీయాల్లో కులం హాట్ టాపిక్ గా మారుతోంది. అవినీతి చేసిన వారిపై కేసులు పెడితే కులాన్ని తెరపైకి తెస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అచ్చెన్నాయుడు గారి గురించి గానీ అయ్యన్న పాత్రుడి గురించి గానీ కొల్లు రవీంద్ర గురించి గానీ ఆయన గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ వెనకేసుకు వస్తూ మాట్లాడుతూ ఈరోజు మా నాయకుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారని చెప్తున్నారు. తప్పు చేస్తే దానికి కులాలు అంటగట్టడం, మతాలు అంటగట్టడం, ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు ఎవరైనా నేరాలు చేసినా తప్పులు చేసినా వాళ్ళకి కులానికి మతానికి దానికి సంబంధం ఏంటని అడుగు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఎగేసుకుంటా వచ్చి బీసీ వర్గాల్లో ఒక బలమైన నాయకుణ్ణి ఇవాళ అక్రమంగా అన్యాయంగా హత్య కేసులో పెడితే సిగ్గుపడాలండి మీరంతా. ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఒక అమాయకుడి మీద, ఒక నిజాయితీపరుడి మీద, ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీలో బలమైన నాయకుడిగా 5 ఏళ్ళు క్యాబినెట్ మంత్రి మీద మీరు ఇవాళ హత్య కేసులో ముద్దాయిం చేస్తారా? సంబంధం లేని కేసులో